భారతీయ శాఖారంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఓకే మిస్టర్స్ మీరు కూడా సర్కిల్ లో కూర్చోండి గీతాలాపన జరుగుతుంది చెప్తున్నాను ఎందుకంటే కేవలం 12 నిమిషాల సమయం మాత్రమే ఉంది మనం షార్ప్ యోగటిక్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా తొందరగా చేయాలి తిరుచారి ఆ మేడం ఎవరు ఎత్తుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడ రావాలి వచ్చేయాలి మీ నిలబడి కదలొద్దు ఎక్కడి వాళ్ళకి ఆగిపోవాలి పాఠశాల విద్యార్థులకు సూచన మాట్లాడుతున్నారు డిస్కస్ పిల్లలు ఎవరు మాట్లాడొద్దు నిశ్శబ్ద చైతన్యంతో చక్కటి ఉత్సాహంతో మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులందరికీ కూడా వారిని ప్రోత్సహించేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇక్కడికి వచ్చేటువంటి గౌరవ అందరూ జోగిపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ చైర్మన్ శ్రీ గుడె మల్లయ్య గారు వైస్ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గారు గౌరవ కౌన్సిలర్ అందరికీ కూడా వచ్చేటువంటి పుర ప్రముఖులు యువకులు ఉపాధ్యాయులు తర్వాత విశ్రాంత ఉపాధ్యాయులు తర్వాత గౌరవ పోలీస్ సిబ్బంది గారు ఈరోజు భారతదేశ చిత్రపటాన్ని చక్కగా రూపకల్పన చేయడంలో ఒక చక్కటి సలహా ఇచ్చినటువంటి జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు గారు మరియు కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి శ్రీ ఆదివో గారు పోలీస్ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరు మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బందిని పురమాయించి ఉదయం నుండి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బందిని కూడా ఈ సందర్భంగా మనం అభినందిస్తూ సామూహిక గీతాలాపన కార్యక్రమం జోగిపేట పట్టణంలో మనం అందరం కూడా విజయవంతంగా పూర్తి చేశాం ఒక చక్కటి క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ప్రతి ఒక్కరం కూడా దేశభక్తిని అనువనువన నింపుకొని ఈ దేశం కోసం మనం అందరం కూడా కట్టుబడి ఉన్నామని ఇక్కడ మన గీతాలాపనం ద్వారా తెలియజేశాం కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పత్రికేయ మిత్రులకు లింక్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ గుడె మల్లయ్య గారు ఒక నిమిషం పాటు మన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ అశులు భాషి మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించారు తరాల లోపల మన స్వాతంత్రం ఎట్లొచ్చింది ఏ విధంగా వచ్చింది అనే తెలియని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ గారు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక్క చిన్న మనవి వాళ్లకు మీరు వారంలో ఒక్కొక్క పీరియడా లేకపోతే 15 రోజులు ఒక్కొక్క పీరియడ్ పెడతారా మీరు మన మహానీయుల స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయుల చరిత్ర గురించి స్పెషల్ క్లాస్ ఒకటి తీసుకొని వాళ్ళందరికి వివరిస్తే బాగుంటుందని నా సలహా సూచన ఎక్కడ కూడా వాళ్ళను స్మరించుకున్న పాపన పోవడం లేదు ఇప్పుడు మరి స్వతంత్రం అంటే ఏమిటి అని అడిగే పరిస్థితికి వస్తుంది మన పిల్లలు ఏమవుతుందంటే నేను తప్పు పట్టడం కాదు ఇప్పుడున్న
విద్యా బోధన పరిస్థితుల కిన్నై వాళ్ళ పొద్దున 5 గంటలకు లేపి 6 గంటలకు స్కూల్ కు పంపించి రాత్రి మళ్ళ 11 వరకు కూడా స్పెషల్ క్లాసులని మరియు ట్యూషన్లని ఈ కాంపిటీటి యుగం లోపల మా పిల్లలు బాగా చదివి మనం ఉన్నతులు కావాలని ఈ కార్యక్రమం చేపట్టాలనుంది కాబట్టి దాంతో పాటు మన చరిత్ర కూడా తెలుసుకోవాలని విద్యార్థులకు తెలియపరచాలని ఆ దాని ద్వారా ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించడం కానీ ఉపాధ్యాయులను గౌరవించడం కానీ సమాజంలో పెద్దవారిని గౌరవించడం కానీ అదే విధంగా జై కిసాన్ జై జవాన్ అనే కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళందరికీ వివరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరియు మీరు ఖచ్చితంగా ఈ పాటిస్తూ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో అని వివిధ పాఠశాల ప్రిన్సిపాళ్లకు ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సక్రియ ఫిట్నెస్ సింగ్ నాగరాజ్ గారు జస్ట్ వన్ మినిట్ ప్లీజ్ సార్. థాంక్యూ సార్. గుడ్ మార్నింగ్. థాంక్యూ. ఈ వజ్రోత్సవ వేడుకలో భాగంగా ఈ రోజు సామూహిక గీతారాపణకి విచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళకి తీసుకొచ్చిన టీచర్లకి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన వాళ్ళకి వీడికి ఎవరైతే సహకరించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ అవకాశం అందరికి రాదు. నేను ఇందులో ఒక మెంబర్ అయినందుకు చాలా గర్విస్తున్నాను. దాంతో నేను ముఖ్యంగా చెప్పాలంటే గారు చార్యప్రు ఎంఈఓ సారు దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మేము ఈ నలుగురము ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు నేను కూర్చొని మాట్లాడి అందరినీ కోఆర్డినేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళ కౌన్సిలర్లు మిగతా వాళ్ళందరి పెద్దల టీచర్లు అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఎక్కడైతే బాగుంటుందో ప్లేస్ డిసైడ్ చేద్దామని అందరూ అనుకొని ఇక్కడ ఈ ప్లేస్కి రావడం జరిగింది. చాలా మంచి ప్లేస్ అనుకున్నదానికన్నా మంచిగా సక్సెస్ అయింది. చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఈఓ గారికి తహసీల్దార్ గారికి ఆర్టీఓ సార్కి మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకి ఎంపీపీ గారికి మిగతా అందరూ టీచర్లకి ఎవరైతే మీడియా మిత్రులు ఈ మీడియా మిత్రులు ఈరోజు ప్రోగ్రామ్ కూడా చాలా బాగా కవర్ చేసాం. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఈ పిల్లల టీచర్లకి ఈ స్కూల్ బస్సు ట్రాన్స్పోర్టేషన్ కోసం డాక్ బస్కు స్కూల్ ప్రిన్సిపాల్ కోఆర్డినేట్ సార్ ఆయన ఈ సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి సౌండ్ సిస్టమ్ అది మన దుర్గేష్ గారు పెట్టి థ్యాంక్ యూ దుర్గేష్ గారు. థ్యాంక్ యూ. ఈ టైంలో సంబంధించి ఫైజల్ గారు చాలా మంచిగా తీసినారు అనుకుంటున్నా ఇంకా చూడలేదు కాబట్టి విజువల్ వస్తుంది. ఓకే ఈ కార్యక్రమాన్ని ముందున్నబడి నారాయణ సారు చేసారు ప్రయత్నం చేశారు సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సార్ అందరికి. ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి క్షమించగలరు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి మన చోటిపేరు ఆర్టీఓ గారు శ్రీ అమకృష్ణ గారు వారు కూడా ఒక నిమిషం మాట్లాడుతుందిగా విజ్ఞప్తి ప్లీజ్. నేటి సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆందోళన ప్రపాలక సంఘం చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిల్ సభ్యులకి ఎంపీపీ గారికి జడ్పీటీసీ గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి తర్వాత ఇందులో బాగా శ్రద్ధగా పాల్గొన్నటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు. మనం నిన్నటితో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. నిన్న 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాము. మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు ముగిశాయి కాబట్టి వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం 8వ తారీఖు నుండి 22 వరకు రోజువారీ కార్యక్రమాలు చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు మనకు చేయమని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే మేము అధికారులం అంతా కూడా సపోర్ట్ తోటి మున్సిపల్ కౌన్సిల్ సపోర్ట్ తోటి కూడా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. అందరూ కూడా దీంట్లో చాలా శ్రద్ధగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. విద్యార్థులందరూ కూడా ఏ చదువు చదివినా ఏ కోర్సు చేసినా కూడా మన చరిత్రను మర్చిపోకూడదు. ఎప్పుడైనా కూడా భవిష్యత్ అనేది కూడా మన చరిత్ర మీద నిలబడి ఉంటుంది. చరిత్రే పునాది కాబట్టి మీరు ఏ కోర్సుకు వెళ్ళినా కూడా మన స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను చదవండి. ముఖ్యంగా 1885వ సంవత్సరం నుండి 1947వ సంవత్సరంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని మీరు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏ కోర్సులో ఉన్నా కూడా ఆ చరిత్రను ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి. ఆ చరిత్ర బాటలో మీరు నడవండి. ఇందులో
कार्यक्रम में चला सपोर्ट तहसीलदार मुनपल कमीशनर सर्किल इंस्पेक्टर गारु मुनपल चर्पर्सन गारु वैस चर्पर्सन गारु कौनसी एमईओ गारु इकड़ उपाध्याय मित्रुलु चला सपोर्ट विजयवंत दी पूर्ति चेयरानी सहकू वारी कार्यक्रम विजयवंत दींट प्रत्यक्ष परोक्ष पागो अंदर की धन्यवाद जल्पत मुझे स्वतंत्र भारत के जोड़पेड़ के गर्वकार देशभक्ति जातीय समैक्यता परोपकार।